अल्लाह वबरकत अऊज़ बिल्लाह मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम कुरान मरियो दिसलादरंगा इस्लाम प्रकारं उपवासं गुरिंची कोन्नि विषयालु मनं तेलुसुकोबोतुन्नामु। मुंदुगा नेनु शापग्रस्तुडैन इब्लीश सैतान बारि नुंचि सृष्टिकर्त अयिन अल्लाह योक्क रक्षण वेडुकुंटू उन्नानु आमीन्। अल्लाह योक्क सहायान्नि वेडुकुंटू उन्नानु आमीन्। मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारिपैन शांति सौख्याल कुरिपिंचडं वल्ल आमीन्। कुरान मरियु हदीसुल आधारंगा ई रोजु मनं उपवासं गुरिंचि तेलुसुकोबोतू उन्नामु। मनंदरिकी कूडा सरैन मार्गान्नि प्रसादिंचमनि आ सृष्टिकर्त अयिन अल्लाहनि प्रार्थिस्तू उन्नानु आमीन्। पोद्दुटि नुंचि सायंत्रं वरकु उपवासं उंटानु अने संकल्पंतो आहारमु नीळ्ळु मरियु భార్యాభర్తల యొక్క సంభోగం మరియు ఇతర ఐహిక వాంఛలకు దూరంగా ఉండటాన్ని ఉపవాసం అని అంటారు। ఉపవాసాన్ని ఉర్దూలో రోజా అని అరబ్బీలో సౌమ్ అని అంటారు। సూర్యాస్తమయానికి ఉపవాసాన్ని విరమిస్తారు, దీన్ని ఇఫ్తార్ అని అంటారు। ఉపవాసం మూడు రకాలు, ఒకటి ఫర్జ్ ఉపవాసం, రెండవది సున్నత్ అంటే సాంప్రదాయ ప్రవక్త గారి యొక్క సాంప్రదాయం పద్ధతి ప్రకారం ఉండే ఉపవాసం, మూడవది హరామ్ అంటే నిషిద్ధ ఉపవాసాలు। ఫర్జ్ అంటే ప్రతి రంజానికి నెల మొత్తం కూడా ఎవరైతే ఖచ్చితంగా ఉండాలో వాటిని ఫర్జ్ అని అంటారు। ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొన్ని ఉపవాసాలు ఉన్నారు, అప్పుడప్పుడు ఒక రంజాన్లోనే కాకుండా మిగతా టైంలో కూడా ఉన్నారు। ఆ పద్ధతి ప్రకారం కనుక పాటిస్తే వాటిని సున్నత్ అని అంటారు, సున్నత్ ఉపవాసాలు అని అంటారు। ఇంకొకటి హరామ్ ఉపవాసాలు అంటే నిషిద్ధమైన ఉపవాసాలు, ఎప్పుడైతే ఉండకూడదో ఆ ఉండకూడని సమయంలో ఉంటే కనుక వాటిని అవి హరామ్ అని నిషిద్ధం అని చెప్పడం జరుగుతుంది। విధి ఉపవాసాలను ఫర్జ్ అని ఏదైతే ఉందో ఆ ఉపవాసాలను ఏ కారణం లేకుండా వదలటం నిషిద్ధం, అంటే కారణం లేకుండా ఆ యొక్క ఉపవాసాలని వదలకూడదన్నమాట। అయితే రంజాన్ ఉపవాసాలు, మొక్కుబడి ఉపవాసాలు పాటించడం తప్పనిసరిగా విధి, ఖచ్చితంగా ఉండాలి। మీరు అల్లాని ఏమైనా ప్రార్థన చేసుకొని, ఉదాహరణకి అల్లా నాకు పెళ్ళి కాలేదు, ఇప్పుడు ఖురాన్లో చెప్పడం జరిగింది ఎవరైతే పెళ్ళిళ్ళు కాలేదో వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు ఉండాలి అని చెప్పడం జరిగింది అప్పుడప్పుడు। మరి అల్లా నీవు చెప్పిన ప్రకారం నేను ఉపవాసం ఉంటాను అని చెప్పి మొక్కుకోవటం, లేదా పలానా జాబ్ గురించి కావని, కొన్ని అనారోగ్య విషయాల గురించి కానీ, ఇంకేదైనా కొన్ని మన జీవితంలో కావాల్సిన వాటి గురించి కానీ, లేదా కొన్ని తప్పులు చేయడం వల్ల ఉపవాసం కూడా కొన్ని పరీక్షలుగా ఉన్నాయి వాటి గురించి కానీ, ఏదైతే మొక్కుబడి చేస్తూ ఉన్నామో వాటిని ఆ యొక్క ఉద్దేశంతో అల్లాని ప్రార్థిస్తూ, నేను పలానా ఉపవాసం పలానా దానికోసం ఉంటున్నాను వల్ల లేదా ఉంటాను వల్ల అని ఏదైతే మొక్కుకుంటామో అటువంటి మొక్కుకున్న ఉపవాసాలు ఖచ్చితంగా చేయాలి అని చెప్పడం జరుగుతుంది। ఎందుకంటే అవి మనం అల్లాకి ప్రామిస్ చేస్తున్నాం ఉంటామని, అందుకు అల్లాకి ఖచ్చితంగా నేను ఉంటానని ఒక మొక్కుబడి మొక్కుతూ ఉన్నాం। ఇలాంటి మొక్కుబడి మొక్కవచ్చు అని, ఇలా మొక్కిన ఉపవాసాలు ఖచ్చితంగా ఉండాలని వాటి లెక్క తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఖురాన్లో కూడా। అంతేకాకుండా మొక్కకుండా ఖచ్చితంగా ఉండాల్సిన ఉపవాసాలు ఉన్నాయి, అవి రంజాన్ ఉపవాసాలు। మరి ముస్లింలు మరియు ముస్లిమేతరులు ఉపవాసాలని, ముస్లిముల్లో ఉపవాసాలు పాటించే విధానం చూసినట్లయితే నిర్ధారిత విధి ఉపవాసాలు అంటే రంజాన్ ఉపవాసాలు, వీటిని రంజాన్లోనే పాటించాలి। నిర్ధారిత మొక్కుబడి ఉపవాసాలు, వీటిని నిర్ధారిత దినాల్లోనే పాటించాలి। అల్లా ఖురాన్లో చెప్తూ ఉన్నారు 22వ సూరా 29వ వాక్యంలో, మీ మొక్కుబడులను పూర్తి చేయండి అని సూరా అల్ హజ్లో। ఇక విధి ఉపవాసాల గురించి చూసినట్లయితే, ఫర్జ్ గురించి, కారణంగా లేదా అకారణంగా రంజాన్లో వదిలివేసిన ఉపవాసాలు మరియు మొక్కుబడి ఉపవాసాలు, పరిహార ఉపవాసాలు మొదలైనవి విధి, వాటిని తిరిగి పూర్తి చేయాలి। ఒకవేళ ఎప్పుడైనా మనం మిస్ అయిపోతే ఈ యొక్క ఫర్జ్ ఉపవాసాలు కనుక ఎప్పుడైనా ఏ కారణం చేతైనా కనుక మనం వదిలేస్తే దానిని మళ్ళీ ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి ఆ యొక్క లెక్కని, సంవత్సరంలో ఎప్పుడైనా పూర్తి చేసుకోవచ్చు అని కూడా కొన్ని హదీసులు చెప్తూ ఉన్నాయి।
ఇక తప్పనిసరి కానటువంటి ఉపవాసాలు కొన్ని ఉన్నాయి. అంటే ప్రవక్త ముహమ్మద్ ముస్లిం గారు పాటించిన ఉపవాసాలు అన్నమాట. అంటే రంజాన్లో కాకుండా ఇతర దినాలలో. కానీ వాటిని గురించి ఖచ్చితంగా పాటించాలి అనేటటువంటి ఆదేశం అయితే లేదు. అంటే ముహమ్మద్ ముస్లిం గారు ప్రతి నెల 13, 14, 15 తారీఖుల్లో ఉపవాసాలు ఉంటారు. అంతేకాకుండా షవ్వాల్ నెల 6 ఉపవాసాలు ఉంటారు. అషురా అంటే మొహరం నెల ఉపవాసాలు ఉంటారు. అర్ఫా రోజు ఉపవాసం కూడా ఉంటారు. వీటికి అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయి, ప్రాముఖ్యత ఉంది. ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి యొక్క సున్నతిని పాటించినట్లు అవుతుంది, అల్లాని ఆరాధించినట్లు అవుతుంది. మరియు ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా వీటికి ప్రత్యేకమైనటువంటి కొన్ని స్థానాలు కూడా ఉన్నాయి. కానీ ఇవి ఖచ్చితంగా చేయాలి అని అల్లా చెప్పట్లేదు. కానీ చేస్తే పుణ్యం, చేయకపోతే పాపం అయితే కాదు. చేస్తే పుణ్యం. ఇక కానీ రంజాన్లో మాత్రం ఉపవాసాలు ఖచ్చితంగా ఉండాలి, ఉండకపోతే మాత్రం పాపం. రంజాన్ ఉపవాసాలు అయితే కనుక దానికి సంబంధించినటువంటి ఖురాన్ వాక్యాలు, హదీసులు మనం ఇంతకుముందు ప్రసంగంలో కూడా తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయానికి చెందినవి. ఈ యొక్క చిన్న చిన్న వేరే వేరే ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రంజాన్లో కాకుండా ఇతర ఉపవాసాలు. ఒకవేళ మీరు వీటిని పాటిస్తే పుణ్యం లభిస్తుంది, పాటించకపోతే పాపం అయితే ఏం కాదు. ఇక ఉపవాసం పాటించడం కొన్ని దినాలలో నిషిద్ధం చేయడం జరిగింది. ఆ యొక్క దినాలలో ఉపవాసాలు ఉండకూడదు. అవి ఏ రోజులు? ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అదా అంటే బక్రీద్ పండగ రోజు కానీ, రంజాన్ పండగ రోజు కానీ. పండగ రోజు ఉపవాసం ఉండకూడదు అన్నమాట. ఇక తర్వాత జిల్హిజ్జా, తఫ్రీక్ దినాలు అంటే 11, 12, 13 జిల్హిజ్జా నెలలో, ఈ యొక్క తఫ్రీక్ దినాలలో కూడా ఉపవాసం పాటించకూడదు. కేవలం శనివారం రోజు ఉపవాసం, మరియు భర్త అనుమతి లేనిదే భార్య అదనపు ఉపవాసం పాటించడం కూడా మరి ఇక్కడ నిషిద్ధంగా చెప్పడం జరిగింది. మరియు ప్రత్యేకంగా శుక్రవారం కూడా ప్రత్యేకంగా అంటే రంజాన్లో కాకుండా ఇతర దినాలలో ప్రత్యేకంగా శుక్రవారం నేను ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను అంటే కూడా ఇది కూడా సరైన పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. ఉంటే గురువారం శుక్రవారం, లేదా శుక్రవారం శనివారం, లేదా గురువు శుక్రు శని ఇలా కలిసి వచ్చే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. కానీ ఉట్టి శుక్రవారం లేదా ఉట్టి శనివారమే ఉంటాను, ఆ రోజు ఉంటే నాకు ఏదో వస్తుంది అనే ఉద్దేశం కాకుండా మరి ఇతర దినాలలో ఉండటం మంచిది. కానీ ఈ 13, 14, 15 తారీఖులు కనుక ఒకవేళ ఆ నెలలో వస్తూ ఉంటే దానిని పాటించాలనుకుంటే కనుక ఆ 3 రోజులు 13, 14, 15 కూడా ఇలా కంటిన్యూగా వస్తే కనుక మనం ప్రతి నెలలో కూడా ఇలా పెడుతూ వస్తున్నాం, ఆ నెలలో కూడా ఇలా వచ్చింది అంటే అలా పెట్టుకోవచ్చు అన్నమాట. రంజాన్ ఉపవాసాలు ఎవరుండాలి? రంజాన్ ఉపవాసాలు యుక్త వయసుకు చేరిన ప్రతి ఒక్క ముస్లిం స్త్రీ పురుషులకు విధిగా, ఫరజ్గా విధించడం జరిగింది. అయితే యుక్త వయసుకు రాని వారికి, పిచ్చి వారికి, మతిస్థిమితం లేని వారికి ఇవి తప్పనిసరి కాదు. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికి? ఇంకా యుక్త వయసుకు రానటువంటి వారు, పిచ్చివారు, మతిస్థిమితం లేనటువంటి వారు, వీరు అప్పటికి ఇంకా ఉండనవసరం లేదు. అటువంటి వారు ఉండనవసరం లేదు, వాళ్ళ మీద బలవంతం ఏం లేదు. అలవాటు అవడం కోసం యుక్త వయసుకు రాని పిల్లల్ని ఉపవాసాలు పాటించమని చెప్పడం మంచిది. అలా వారికి నేర్పించడం మంచిది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే 7 సంవత్సరాలు పూర్తయిన పిల్లల్ని నమాజు చేయమని ఆదేశించండి, 7 సంవత్సరాలు నిండితే మీరు వాళ్ళకి నమాజు చేయమని చెప్పండి అని చెప్పారు. 10 సంవత్సరాలు నిండిన పిల్లల్ని నమాజు చదవకపోతే హెచ్చరించండి అని కూడా చెప్పారు. లేదా మెల్లగానైనా ఇలా అయినైనా చెప్పండి అని చెప్పారు. అదేవిధంగా ఉపవాసాలు కూడా పాటించమని మీరు ప్రోత్సహించండి, మీ పిల్లలకి ఉపవాసాలు కూడా ఉండమని వాళ్ళకి ప్రోత్సహించండి అని కూడా చెప్పడం జరిగింది. ఉమర్ రజల్లా గారు రంజాన్లో ఒక తాగుబోతుకి కొరడాతో కొట్టారు. నీచుడా, నీ పాడుగాను, రంజాన్లో సారాయి తాగుతావా? మా పిల్లలు ఉపవాసంతో ఉన్నారు అని అన్నారు. అంటే ఉమర్ అంటే సహాబాల యొక్క పిల్లలు వారి పిల్లలకి
చిన్నప్పటి నుంచే ఉపవాసాలు అలవాటు ఏ విధంగా చేసేవారో ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది. దీనిని బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇక రబీఆ బింతే ముఅవ్వజ్ రజిల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు అషురా నాడు ఉదయం అన్సార్ వీధుల్లో ఈరోజు ఉపవాసం లేనివాడు సాయంత్రం వరకు ఏమీ తినకూడదు, ఉపవాసం ఉన్నవారు ఉపవాసాన్ని కొనసాగించాలి అని కూడా ప్రకటన చేశారు. అంటే రంజాన్ ఉపవాసాలు తప్పనిసరిగా ఉండాలి. అయితే వ్యాధి వల్ల, ఏదైనా రోగం వల్ల, ఏదైనా అనారోగ్యం వల్ల ఉపవాసం పాటించే శక్తి లేనివారు, వ్యాధి అధికం అయ్యే భయం ఉన్నవారు, ఎక్కువైతుందేమో అనే వ్యాధి అధికంగా అవుతుందేమో అన్న భయం ఉన్నవారు ఉపవాసం ఉండకపోవచ్చు. మరియు ప్రయాణికులు ప్రయాణంలో ఉపవాసం పాటించకపోవచ్చు. దూర ప్రయాణం ప్రయాణం కష్టంగా ఉన్నవారు అప్పుడు వాళ్ళు ఆ సమయంలో ఉండకపోవటమే మంచిది. కష్టం కలగదని భావిస్తే ఉపవాసం పాటించవచ్చు. అల్లా ఖురాన్లో తెలియజేశారు, షమన్ షహిదామిన్ కుమ్ అషహరు ఫల్ యసుంహు వామన్ కానా మరీదన్ ఔ అలా సఫ్రిన్ ఫా ఇద్దతున్ మిన్ అయ్యూమిన్ ఉకుర్ అని ఈ విధంగా ఖురాన్లో ఒక వాక్యం ఉంది. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా కూడా విధిగా ఉపవాసం ఉండాలి. కానీ వ్యాధిగ్రస్తుడైన వాడు లేక ప్రయాణంలో ఉన్నవాడు ఆ ఉపవాసాలను వేరే దినాలలో పూర్తి చేయాలి అని ఖురాన్లో సూర అల్ బక్రాలోని 2వ అధ్యాయంలోని 185వ వాక్యంలో చెప్పడం జరిగింది. మరియు గర్భవతి అయినటువంటి స్త్రీ, కడుపుతో ఉన్నటువంటి స్త్రీ మరియు పిల్లలకి పాలు పట్టేటటువంటి స్త్రీ, అటువంటి ఆడవారు ఉపవాసాలను వదలవచ్చు. వారు వదిలే అవకాశాన్ని ఇస్లాంలో కల్పిస్తుంది. అదేవిధంగా వృద్ధాప్యానికి ముసలితనానికి చేరిన స్త్రీ పురుషుల యొక్క ఉపవాసం కూడా వదలవచ్చును. ఒక ఉపవాసానికి బదులుగా ఎవరు వృద్ధాప్యానికి ఎవరైతే వచ్చారో అటువంటి వారు ఇక ఉపవాసం ఉండలేను అనేటటువంటి అంత ముసలితనం వచ్చిన వారు ఒక ఉపవాసానికి బదులుగా ఒక పేదవానికి అన్నం పెట్టాలి. ఇది బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా బహిష్టు పురిటిలో ఉన్న స్త్రీ, ఎవరైతే పీరియడ్స్లో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో వారు ఉపవాసం పాటించిన అవసరం లేదు. పరిశుద్ధత పొందిన తర్వాత, వాళ్ళ డేట్ టైం అయిపోయిన తర్వాత, వేరే నెలల్లో, సంవత్సరంలో వేరే నెలల్లో, వేరే రోజుల్లో ఈ యొక్క తప్పినటువంటి ఉపవాసాలను వారు పాటించుకోవచ్చు. తిరుమిజి ధార్మిక పండితుల అభిప్రాయాలను ఈ యొక్క విషయాల గురించి సేకరించారు. పండితులందరూ దీని పట్ల ఏకాభిప్రాయం కలిగి ఉన్నారన్నమాట. ఒకవేళ ఎవరైనా రంజాన్ ఉపవాసాల విధిని తిరస్కరిస్తే అవిశ్వాసానికి గురవుతారు. ఎందుకంటే ఉపవాసం ఇస్లాం 5 ప్రధాన విధుల్లో ఒక విధి. ఖురాన్లో కూడా దాన్ని విధిగా పేర్కొనడం జరిగింది. ఫర్జ్, విధి అంటే ఫర్జ్ అంటే ఖచ్చితం. ఒకవేళ కారణం లేకుండా అకారణంగా సంభోగానికి, భార్యాభర్తల సంభోగానికి పాల్పడి ఉపవాసాన్ని భంగం చేస్తే దానికి పరిహారం కూడా తప్పనిసరి అవుతుంది. ఉపవాస స్థితిలో చాడీలు చెప్పడం, అబద్ధం పలకడం, పరోక్ష నిందకు గురి కావడం, ఇటువంటివన్నీ కూడా పాపాలు, నిషిద్ధం, హరాంగా చెప్పడం జరిగింది. వీటి వల్ల ఉపవాసానికి అంతరాయం కూడా కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక ఎవరైనా కోరి కావాల్సుకొని తిన్నా, త్రాగినా, సంభోగానికి పాల్పడినా ఉపవాసం భంగం అవుతుంది. అయితే మర్చిపోయి తింటే కానీ, మర్చిపోయి తాగితే ఉపవాసం భంగం కాదు, వారు కంటిన్యూ చేయవచ్చు. ఉపవాసకులు రాత్రి చివరి జాములో సహరి భుజించడం ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క సాంప్రదాయం. అంటే సహరి వక్తకి దానికి ఒక సమయం ఉందన్నమాట, దాని గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రంజాన్ చివరి దశకంలో ఎతేకాఫ్ పాటించడం కూడా ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క సాంప్రదాయం. రంజాన్ మరియు ఇతర ఉపవాసాలకు చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. దీని గురించి అనేక హదీసుల్లో చెప్పడం జరిగింది. రంజాన్లో ఉండే ఉపవాసాలకి ఎంత విలువ ఉంది, అసలు ఉపవాసాలకు ఎంత విలువ ఉంది, ఆ ఉపవాసాల వల్ల ఏమేమి లాభం ఉంది, ఏ రోజు
ఉపవాసం ఉంటే ఆ రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, మరియు ఈ యొక్క ఉపవాసాల వల్ల ఇహలోక జీవితంలో సమాధి జీవితంలో ప్రళయ దినం రోజు జడ్జిమెంట్ డే తీర్పు దినం రోజు పరలోకంలో ఎటువంటి ఫలితాలు లభిస్తాయి, ఉండని వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ఈ యొక్క తెలుగు బుఖారీలో. ఇన్షాల్లా మనం ఈరోజు తెలుసుకున్నటువంటి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో, ఉపవాసంలో ఉపవాసం అనేది దేన్ని అంటారు, ఫరజ్ ఏది, సున్నత్ ఏంటి, నిషిద్ధం ఏంటి, మరియు ఉపవాసం ఎవరెవరి మీద ఉంది, ఉపవాసం ఎవరు చేయనవసరం లేదు, ఉపవాసంలో ఉన్నవారు మరి వారికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇలాంటి కొన్ని విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. ఇన్షాల్లా అల్లా తలిస్తే మనం తర్వాత భాగాన్ని మళ్ళీ చూద్దాం. నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మా పాపాలను క్షమించండి వల్ల, మాకు ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో అన్ని విధాలుగా సహాయం చేయండి వల్ల, మీరు మాపాయించిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావలసిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దుల్లా. సుబ్హానల్లా. అల్లాహు అక్బర్.